ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు. స్పిల్వే ద్వారా 2,71,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67,000 క్యూసెక్ల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఎగువన జూరాల సుంకేసుల హంద్రీనివా నుంచి 2,17,000 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. అయితే సాయంత్రానికి శ్రీశైలం నీటి మట్టం 884 అడుగులకు చేరుతుంది. నీటి నిల్వ 211 టీఎంసీలకు రీచ్ అయింది. శ్రీశైలం నుంచి వెళ్తున్న నీళ్లు నాగార్జున సాగర్ కు చేరుకుంటున్నాయి. సాగర్ 16 గేట్లను 5 అడుగుల మేర 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 250,000 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,000 క్యూసెక్లు, కాలువల ద్వారా 5,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 2,62,000 క్యూసెక్లుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 310.55 టీఎంసీలుగా ఉంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్ట్ అవుట్ఫ్లో 2,86,000 క్యూసెక్లుగా ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ కి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 65 గేట్లు ఎత్తి 3,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.